గోడలు దేంతో కడతారు? ఇదేం ప్రశ్న? ఇసుక సిమెంట్ ఇటుకలు అని 5వ తరగతి పిల్లాన్ని అడిగినా చెప్తాడు కదా అనుకుంటున్నారు కదా? మీరు అలా అంటారు అని నాకు తెలుసు. ముంబైలోని ఒకతను వెండి ఇటుకలతో కట్టాడు. అవును, మీరు విన్నది నిజమే. వెండి ఇటుకలతోనే కట్టాడు. ఆ వ్యాపారి ఇంట్లో గోడలు పగలగొడితే వెండి ఇటుకలు నేలపైన బండలు తొలిచి చూస్తే కట్టలకు కట్టలు డబ్బులు బయటపడ్డాయి. ఎవరా వ్యాపారి, ఏంటా కథ అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మొత్తం చూసేయండి. గోడను బద్దలు కొడితే ఏమవుతుంది? ఇటుకలు బయటపడతాయి. అదే ముంబైలోని ఒక వ్యాపార సంస్థ కార్యాలయ గోడల్ని నేలను అధికారులు తవ్వి చూస్తే కట్టల కొద్ది డబ్బులు, బంగారం, వెండి ఇటుకలు బయటపడ్డాయి. కల్పాదేవి ప్రాంతంలో 35 చదరపు అడుగుల కార్యాలయంలో రహస్యంగా దాచిన సుమారు 10 కోట్ల రూపాయల విలువైన సొమ్మును అధికారులు గుర్తించారు. చాముండా అనే వ్యాపారికి చిన్న కార్యాలయం నేలలో గోడలో ఏర్పాటు చేసిన రహస్య అరల నుంచి దాదాపు 10 కోట్ల నగదు, 13 లక్షల రూపాయల విలువైన 19 కేజీల వెండి ఇటుకల్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత కంపెనీల లావాదేవీల్ని పరిశీలించిన మహారాష్ట్ర జీఎస్టీ అధికారులు చాముండా బులియన్ టర్నోవర్ 23 లక్షల నుంచి 1764 కోట్ల రూపాయలకు పెరిగింది. దీంతో అతని ఇంటిపై దాడి చేసిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. కల్పాదేవి సహా 3 ప్రాంతాల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు అధికారులు. తొలుత కల్పాదేవిలో 35 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయంలో ఏమీ దొరకలేదు. అయినప్పటికీ గదిలో నేలపై ఏర్పాటు చేసిన టైల్స్ అధికారులు మరింత నిశితంగా పరిశీలించగా ఒక మూలన ఉన్నది కొద్దిగా భిన్నంగా కనిపించింది. దీంతో వాటిని తొలగించి చూడగా డబ్బులు కుక్కిన గోనె సంచులు బయటపడ్డాయి. ఈ సంచుల గురించి తమకేమీ తెలియదని కంపెనీ కార్యాలయ యజమాని అతని కుటుంబ సభ్యులు చెప్పడంతో అధికారులు ఆ గదిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదాయ పన్ను అధికారులకు సమాచారం అందించారు. అనంతరం వారు వచ్చి గదిని పరిశీలించి గోడలో ఉన్న రహస్య అరను గుర్తించారు. అందులోంచి నగదు నింపిన గోనె సంచులు బయటపడ్డాయి. సోదాల్లో 13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలు కూడా లభించాయి.